విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే ఉక్కు రక్షణ బైక్ యాత్ర చేపడుతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తెలిపారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్తరాంధ్ర బైక్ యాత్ర సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలలో కళాజాతి నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజా మద్దతుతో తాడోపేడో తేల్చుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. ఉత్తరాంధ్ర బైక్ యాత్రలో భాగంగా గజపతి నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పబ్లిక్ రంగ సంస్థలకు కలపతరువుగా విశాఖ ఉక్కు విరజిల్లుతుందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును సర్వనాశనం చేయడానికి ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెట్టుబడిదారులకు కారుచౌక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ను దారదత్తం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా రమాదేవి హెచ్చరించారు. ఈ నెల 29న విశాఖలో జరగనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఒక్కో ఫ్యాక్టరీ నాశనం చేయడానికి పనుకున్నారు.